ప్రభు యేసుని జన్మమును కూర్చి రకరకమైన ప్రజలకు రకరకమైన విధముగా దేవుని సత్యం ప్రకటింపబడింది. మత్తయి సువిశేషం మొదటి అధ్యాయం 21వ వచనంలో చూశామంటే పునీత జోజపకారితో దూత మాట్లాడుతూ ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. వారి పాపము నుండి ఆయన రక్షించేవాడు. హి విల్ సేవ్ హిస్ పీపుల్. సేవ్ అంటే రక్షించటం అంటే ఎక్కడో పడిపోయినారు దాని నుండి లేపటం, మళ్ళీ వారిని నిలబెట్టటం. ఎక్కడో కోల్పోయినారు పడిపోయినారు వారిని పైకి లేపాలి, వారిని మళ్ళీ స్థాపించాలి. రెండు కార్యాలు ఉన్నాయి. ఇదే విషయంలో అమ్మ మరియతో మాట్లాడుతున్నప్పుడు సిమియోను ద్వారా లూకాసు విశేషం 2వ అధ్యాయం 34వ వచనంలో ఇంకొక విధంగా చెప్తున్నారు, వింటాం. ఇదిగో ఈ బాలుడు ఇస్రాయేల్లో అనేకుల పతనమునకు ఉత్తరింపునకును కారకుడను. ఇతడు ఓకే, చూడండి, ఇంగ్లీష్లో ఏమంటారు, ఫార్ ద ఫాల్ అండ్ ద రైస్ ఆఫ్ మెనీ. చాలామంది ఈయన వలన త్రోసివేయబడతారు, చాలామంది ఈయన వలన పైకి స్థాపింపబడతారు, లేపబడతారు. యేసుక్రీస్తుని జన్మమును కూర్చి రెండు వైపు పదనమైన ఒక కత్తిలాగా యేసు భూమికి వచ్చాడు. ఒకవైపు ఆ కత్తితో ఏం చేస్తారు, దుష్టునితో పోరాడతారు, అది ఒక రకమైనది. మరోవైపు దానితో అన్నీ శుద్ధి చేస్తారు, స్థాపిస్తారు, అన్నిటినీ బిల్డప్ చేస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుడు యేసుక్రీస్తు ఎలా జన్మించాడు అని పలుకుతున్నప్పుడు మత్తయి, మార్కు, లూకా వీళ్ళందరూ యేసుక్రీస్తు అమ్మ మరియా కడుపులో జన్మించారు, వారు బెత్లెహేముకు వెళ్ళారు, అక్కడ వాళ్ళకి స్థలం దొరకలేదు, పశువుల పాకలో యేసు జన్మించాడు, దూతలు వచ్చి పాటలు పాడారు, ఇదంతా తెలియచేస్తున్నారు. కానీ యోగాను అలా చెప్పటలేదు. యేసుని జన్మమును కూర్చి ఆయన ఏం చెప్తున్నారు తెలుసా, ఆదిలో వాక్ ఉండెను. ఆది గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తున్నాం, ఆదిలో వాక్కు ఉండెను. ఆ వాక్ ఏం చేసింది, ఆదిలో ఆ వాక్కు దేవునితో ఉండెను. ఓకే, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు దేవునితో దేవునిగా ఉండెను. ఆ వాక్కు వలన ఏమైంది, వెలుగు వచ్చునుగాక అనగానే ఆ వాక్యం చేసింది, రెండు రకమైన పనులను చేసింది. దాని ముందు ఆ వెలుగు వచ్చేటకు ముందు ఏమైంది, అది చీకటిగా ఆకారం లేకుండా ఉంటుంది. సో చీకటిని తీసివేసి వెలుగును, ఆకారం లేని దాన్ని తీసివేసి ఆకారం. సో దేవుని వాక్కు రెండు రకమైన కార్యాలు ఎప్పుడూ చేస్తూ ఉంది, యేసు చేస్తున్నాడు. అందుకే దేవుని వాక్కు యేసు. ఈ వాక్ ఆదిలో ఏ వాక్ లోకాన్ని సృజించిందో, ఏ వాక్ లోకానికి జీవం ఇచ్చిందో, ఏ వాక్ ఒకవైపు చీకటిని తొలగించి మరోవైపు అతి ఉన్నతమైన వెలుగును భువికి తెచ్చిందో, ఆ వాక్ ఎవరు, 1వ అధ్యాయం 14వ వచనం, ఆయన
ఆ వాకే ఇప్పుడు మానవుడిగా జన్మించి తెలుగులో మానవుడిగా అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదివే అంటే ద వర్డ్ బిగేమ్ ఫ్లెష్ అని రాయబడి ఉన్నది. రక్తం మాంసంగా మారింది. అది మాత్రం కాదు, మన మధ్యలో నివసించాను. ఎవరది రక్త మాంసముగా మారి మన మధ్యలో ఉండేది ఎవరు? మత్తయి 1:21 ఏం చెప్తుంది? 23 మీరు ఆయనకి ఇమ్మానువేల్ అని పేరు పెట్టేదారు, ఆయన మన మధ్యలో ఉంటాడు. మీకు అర్థమవుతుందా కనెక్షన్ ఎలా? పాత నిబంధన కొత్త నిబంధన. కనుక ఈ లోకాన్ని సృజించినది యేసు, చీకటిని తొలగించి వెలుగును. కానీ అక్కడ వాక్ అని రాయపడి ఉన్నది. ఆ వాక్ ఎవరు? లోకాన్ని సృజించిన ఆ వాక్ ఎవరు? ఆ వాకే ఇప్పుడు మాంసమై రక్తమును మాంసమును ధరించుకొని యేసు అనే పేరిట ఈ భూమికి వచ్చి ఉన్నారు. ఆయన ఈరోజు మనకు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఫిలాసఫీలో మీరు చదువుతున్నప్పుడు అక్కడ అరిస్టాటిల్ అని ఒక వ్యక్తిని గురించి చదువుతారు. ఆయన ఏం చెప్తున్నాడంటే, మనిషి తలంబులు వలన ఈ భూమిలో ఆయన స్థిరపడతాడు, స్థాపింపబడతాడు. ప్లేటో అని ఇంకొక వ్యక్తి వచ్చేవాడు, ఆయన ఏం చెప్పాడు? మనిషి అంటే ఎవరు? పొలిటికల్ అనిమల్ అంటాడు. అంటే ఎప్పుడూ తలంచే ఒక జంతువు లాంటివాడు, అంటే మనిషి ఎప్పుడు ఆలోచించేవాడు, తలంచేవాడు. ఎందుకంటే జంతువులకు అది లేదు. అలా వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ మన పవిత్ర వాక్యం పలుకుతుంది, యేసు తలంబు రూపంలో సత్య రూపంలో. జీవం అంటే ఏమిటి? సత్యము ఏది ఏమిటి అని తెలియచేయుటకు ఆ యేసు వాక్ రూపంలో ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? హెబ్రేయులకు రాసిన లేక 4:12 చూస్తున్నాము, దేవుని వాక్ సజీవమును చైతన్యవంతమునైనది, అది కత్తి రెండంచుల కంటే పదునైనది, జీవాత్మల సంయోగ స్థానము వరకును కీళ్ళు మధ్య కలయు వరకును అది ఛేదించుకొని పోగలదు, మానవుల హృదయమునందలి ఆశలను ఆలోచనలను అది విచిక్షింపగలదు. ఆలోచనలను ఆశలను కోరికలను. నీ కోరికలు ఏమిటి? నీ ఆశలు ఏమిటి? నువ్వు ఎక్కడ ఉండవలసిన వాడు? ఎక్కడ ఉంటున్నావు? దేనికోసం జీవిస్తున్నావు? నీ ఆలోచనలను బయటకు తీసుకొని వస్తుంది, నీ ఆశలను బయటకు తీసుకొని వస్తుంది, నీ కోరికలను బయటకు తీసుకొని వస్తుంది. నువ్వు ఎవడు? అందుకే యోహాను బప్తిస్మకు వాక్యం ఇవ్వబడగానే సడన్గా వచ్చాడు, నోరును తెరచాడు. చాలామంది ఆయన వెంట వచ్చారు. ఓ సర్పమా, దేవునితో నిలబడవలసిన మీరు ఇలా జీవిస్తున్నారు. ఆయన వాక్ వారి లోపల తూసుకొని పోయింది. ఈ విషయం నా అమ్మ మరియతో కూడా సిమియోన్ చెప్పాడు, ఒక గడ్గము నీ హృదయాన్ని తూసుకొని పోవును. దేవుడు గడ్గం లాంటివాడు. యెరేమియా ప్రవక్త చెప్తున్నాడు, ఆయన సుత్తి లాంటివాడు. ఒకవైపు సుత్తి ఏం చేస్తుంది? పగలు కొట్టి పనికిరాని దాన్ని తీసేస్తుంది, మంచి రాయిని సరిచేసి ఇల్లు కట్టుటకు తయారు చేస్తుంది. ఎప్పుడు మధ్యలో కొట్టరు, సైడ్లో కూడా కొడతారు. సైడ్లో కొట్టడం ఎందుకు? ఆ రాళ్ళను పగులు కొట్టుటకు కాదు, ఆ రాయిని తయారు చేసి కట్టుటకు. సో సుత్తి దేవుని వాక్ అని యెరేమియా ప్రవక్త చెప్తున్నాడు. ఎసైకిల్ చెప్తున్నప్పుడు దాన్ని నిప్పు అంటాడు. దేవుని వాక్యమును ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క విధముగా తెలియచేశారు. యెషయా ప్రవక్త అంటే ఏమిటో వర్షం అన్నాడు. యెషయా గ్రంథం 55 అధ్యాయం 10 వచనంలో
వానయు మంచు ఆకాశం దిగి వచ్చి భూమిని తడిపి అచ్చటికి మరలి పనికిరాని ఆ భూమిని దాని మీద పైరు మొలపించి ఫలింప చేసినట్లు పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కును నా నోటి నుండి వెలువడు వాక్కు ఈ రీతిగానే ఉండును ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యుద్ధకు తిరిగి రాక నేను పంపిన సంకల్పమును నెరవేర్చి తీరును. పంపిన సంకల్పం ఏమిటి? ఆ ఎండిపోయిన భూమిని స్థితిని మార్చివేయును, మరువైపు ఆ ఎండిపోయిన భూమి నుండి జీవమిచ్చును. రెండు పనులు చేయను, నీటిగా శుద్ధిగా అగ్నిగా. సో దేవుని వాక్యమునకు ఇన్ని పేర్లు, కత్తిగా. దీనికి అర్థం ఏమిటి? దేవుడు యేసు స్వామి వాక్, ఆదిలో వాక్గా ఉండిన యేసు స్వామి ఇప్పుడు అమ్మ మరియా కడుపులో యేసు అనే పేరిట జన్మించారు. ఆ యేసు, ఆ దివ్య వాక్, ఆయన ఇచ్చే వాక్యమును మనం పట్టుకున్నప్పుడు ఆ యేసు భూమిలో ఏమేమి చేయాలని కోరుతున్నారో అవి అన్నీ మనం చేయగలము.